వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఏందో చూడుర్రి. ఆకాశంలో కనబడ్డది నిలవంక, ఇక చురు రంజాన్ నిలదాంక. ఒడిషినై మొదటి విడత పరిషత్ ఎన్నికల్ ఎనికెనక మస్తు జరిగినాయంట కథల్. కేదార్ జాదవ్కు తగిలింది దెబ్బ, అంబట్రాయుడుకు ఛాన్స్ ఇస్తే మంచిగుండబ్బా. కేజ్రీవాల్ సార్కు షాకులు, కాలైతుర్రంట ఎమ్మెల్యేలు. కేరళ వైండు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చేస్తాడంట షురు. బాసర సరస్వతమ్మ కిరీటం గన్లకెళ్ళి మాయమైందంట మరకతం. కెమెరా అన్న, నువ్వు టింగురంగన్ తోటి వార్తలు తీసుకురమ్మంటే పోయి మసీద్ కాడ కూర్చున్నవేంది, గిదేనా నీ పని? హిందూ ముస్లిం బాయ్ బాయ్. అరే ఓ అన్న, నీకు చెప్పేది షోలు గిట్ల ఇన్న వార్తలు ఏవయ్యింది? టింగురంగన్ దగ్గరకు ముందు గల వార్తలు షూట్ చేసుకురా పో. ఏ ఏమదురుతో, నేను వచ్చింది పవిత్ర స్థలమైన నమాజ్కు. అగ్గో రంగడేంది, ఇలా మసీద్కి పోయిండు అచ్చం, మన ముస్లిం అన్న లెక్కనే బట్టలు వేసుకున్నాడు కదా. ఏంది రంగా, ఏమన్నా మొక్కుకున్నావా ఏంది? ఏ ఊకో తులసి, ఇవాళ కూడా రెత్తవా? ఇవాళ ఏంది, రంజాన్ మాసం షురూ కాలేదా? రోజా ఉండి నమాజ్ చేస్తున్న అల్లాకు. అరే తెలియదు రంగా, రంజాన్ మాసం స్టార్ట్ అయింది, గందుకేనా అంత టలింలు కనబడుతున్నాయి. తిండికి బండి కడతావు, తెలివేమో లేదు కానీ. అయ్యో పాపం, అట్టిట్టిగా తెలవక కెమెరామ్యాన్ తిడుతుని. ఓ కెమెరామ్యాన్ అన్న, అవన్నీ ఒళ్ళక్కమే, సరేనా పట్టించుకోకు. గౌరశంకర్ ఏం పట్టించుకోడు కానీ నువ్వు వదరకు. అవునుల్లా, ఈ రంజాన్ మాసం సురువైంది. ముస్లింలకు పరమ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం రానే వచ్చింది. ముందుగాల అందరూ ఆదివారమే నిలవంక కనిపిస్తుంది అనుకున్నారు, కానీ ఆదివారం కనబడకుండా సోమవారం నిలవంక కనబడుతోటే హైదరాబాద్ లోని రుహియతే హిలాల్ కమిటీ రంజాన్ మాసం సురువైనట్లు ప్రకటన చేసింది. గిదంతో ఇయాలటి నుంచి రంజాన్ మాసం ఆరంభానికి అనువైనదన్నట్లు లెక్క. ఇక రంజాన్ మాసం ప్రారంభమవుతోటే మన ముస్లిం సోదరులు ఉపవాసాలు మొదలుపెట్టిండ్రు. అయినా రంజాన్ ఒక్క పొద్దులు మస్తు కఠోరంగా చేస్తారు ఆ ముస్లిం సోదరులు. పచ్చి మంచినీళ్ళ ఉంచితే ఉమ్మి కూడా మింగరు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఈ రెండు సార్లు తప్పితే మిగిలిన టైంలో ఏం కడుపులకు ఊనియకుండా అంతా అల్లా సేవల నిమగ్నమవుతారు. ఇక ఓ ముస్లిం సోదరులు, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. పండుగను మల్లెడాది దాకా గుర్తున్నట్టు మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి రంగా, నువ్వు నమాజ్లు ఉన్నావు కదా, వార్తలు చెప్తావా లేదా? మరి వార్తలు చెప్పానని నేను అన్నానా? అల్లా ఆరాధించమన్నాడు, మనుషులను ప్రేమించమన్నాడు, గంతేగాని పని మానుకొని సోమరిపోతులు లేకుండా చెప్పలే, తెలుసునా? అవును మరి, గంతకే అడిగిన వార్తలు చెప్తావా లేదా అని. అవు చెప్తా. నిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, అంత మంచిగా అయింది కానీ ఒక పెద్ద పెళ్లినే ఓటర్లు కొంచెం గరం గరమైనరు. ఎందుకు, లీడర్లు పైసలు ఇవ్వలేదనా? అయ్యో ఇది పాతకాలం అనుకున్నావా ఏంది, చైతన్యం వచ్చింది జనాలకు మస్తు, పైసలు ఇచ్చినందుకే లొల్లు పెడుతుండ్రు. ఏంది ఈ చిత్రం, మంచిగానే ఉన్నది, పైసలు ఇచ్చినందుకే లొల్లు పెడుతుండ్రా,
ఒకసారి వార్త ఏందో మొత్తం చూపేరా చూద్దాం, మీరు కూడా చూడరు ఒకసారి. మొదటి విడత పరిషత్ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడక్కడ చిన్న చిన్న లొల్లులట ఉంచితే అంతా మంచిగానే జరిగింది. కానీ లీడర్లు అయితే మస్తు డబ్బులు వంచారట, ఏం తక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టారట. గిట్లా చాలా చోట్ల గట్లనే అయిందని ఓటర్లే చెప్పవట్టే. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోనైతే చెప్ప వశం కాలేదట, కారు గుర్తోళ్ళు కులాలని చెప్పుకుంటా ఓట్లు అడిగిరట. గంతేకాదు పైసలు ఇచ్చుకుంటా చేతుల చేయి వేపించుకున్నారట. దాంతో ఈ ఇద్దరు అక్కలకు కోపం వచ్చి, నా సామి రంగ ఎట్లా మాట్లాడినరో ఇనుర్రి, ఇన్నారా ఇది అస్సలు ముచ్చట. అసలే మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుసార్ ను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిండు కదా, అందుకో ఏందో గాని పెద్దపల్లి జిల్లాల పైసలు మస్తుగానే వంచినరంట. గిట్లా స్వయంగా ఓటర్లే చెప్తున్నారు కదా పైసలు ఇచ్చి ఓట్లేయమంటారు అని. మరి దాని మీద ఎన్నికల సార్లు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఓట్లే అయిపోయి ఇంకేం పని అని సపోర్ట్ చేయకుండా ఉంటారో చూడాలి. రంగా మన్ను భగవంతుణ్ణి ఏమని కోరుకున్నావు, నమాజ్ చేసినావు కదా ఇప్పటిదాకా. ఏం కోరుకుంటా, అందరు మంచి ఉండాలని కోరుకున్నా. అది అందరు కోరుకుంటారు, నువ్వేం కోరుకున్నావు అని అడుగుతున్నా. నేనా ఏం కోరుకుంటా, మన తెలుగుడికి ఛాన్స్ రావాలని కోరుకుంటా. దేంట్లా ఎవరికి, ఇంకా దేంట్లా క్రికెట్ వరల్డ్ కప్ లా మన అంబటన్నకు ఛాన్స్ రావాలని కోరుకున్నా. రంగా అది అయ్యే పనేనా, ఇప్పటికే జట్టును ప్రకటించనే ప్రకటించింది రాయే, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి ఛాన్స్ వస్తుందని మాట్లాడుతున్నావు. లేదు లేదు, కేదార్ జాదవ్ కు గట్టి దెబ్బ తగిలిందంట, గాన్న ప్లేస్ లో ఇంకొకలకు ఛాన్స్ రావాలి కదా, గది రాయడానికే రావాలని మొక్కుకున్నా. అబ్బో తెలుగు తప్పన నీ లోపల మంచిగానే కనబడుతుంది రంగా. అదృష్టం మడ్డం తిరుగుతే అరటి పండు తిన్నా అంతే సంగతి అంటారు. ఈ సామెత మన తెలుగు తేజం అంబట్ రాయుడు కు మస్తు అతికినట్టే ఉన్నది. ఈ మధ్య రాయుడు మస్తు ఫామ్ లో ఉన్నాడు, మంచిగా ఆడుతుండు కూడా. అయినా కూడా ప్రపంచ కప్ కోసం రాయుడును పక్కకు పెట్టిండ్రు సెలెక్టర్లు. దాని మీద మస్తు మంది మస్తు రకాలుగా మాట్లాడిర్రు, రాయుడును ఖచ్చితంగా సెలెక్ట్ చేసేదే ఉండే అని చాలా మంది అన్నారు. అయితే గప్పుడు అడ్డం తిరిగిన అదృష్టం ఇప్పుడు సీదా వచ్చేటట్లే కనిపిస్తుంది. ఇదే ఇట్లా జరిగినా అంటే రాయుడుకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అన్నట్లే. ఇంతకు గది ఎట్లనో ఎప్పనేలేదు కదా, వరల్డ్ కప్ ఎంపికైన కేదార్ జాదవ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుకుంటా గాయపడ్డాడు, దెబ్బ కూడా పెద్దనే తాకిందంట. దాంతో మిగిలిన మ్యాచ్లకు జాదవ్ను పక్కకు పెట్టారట. అయితే మరి వరల్డ్ కప్కు తక్కువ టైం ఉన్నది గనక అప్పటి వరకు జాదవ్ కోలుకుంటాడా లేదా అన్నదే తెలవాలి. దెబ్బ గట్టిదే గనక ఇప్పుడిప్పుడే మానడు అనేది జర కష్టమే అన్నట్లున్నది. ఇదే అయితే జాదవ్ స్థానాన్ని రాయుడు కన్నా రిషబ్ పంత్ కన్నా ఇస్తారు. ఇప్పటికే ధోని దినేష్ కార్తిక్ ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు, మళ్ళా పోతే పంత్ది చిన్న వయసే. అందుకే రాయుడుకు ఛాన్స్ దక్కే అవకాశాలు మస్తు కనిపిస్తున్నాయి. గిట్లా రాయుడుకు ఛాన్స్ ఇస్తే విమర్శలకు కూడా జవాబిచ్చినట్లు అవుతుంది. కేదార్ జాదవ్కు దెబ్బ తాకిందన్న ముచ్చట జర బాధ అనిపించినా మన తెలుగు తేజం అంబట్ రాయుడుకు అవకాశం రావాలని అందరం కోరుకుందాం. అయినా రంగా నువ్వు ఇలా ఢిల్లీకి పోతానంటే కదా. అరే నిలవంక ఓడిచింది, అందుకే ఆయన అల్లాకి దువా వేసుకోద్దా, ఇప్పుడు అక్కడ ఏం కోపాలు అంటుకోతున్నాయి. కొంపలేం అంటకపోతలేవు గానీ అంతకంటే పెద్దదే అవుతాంది. నాకు భగవంతుని కంటే ఏం ఎక్కువ కాదు. ఎక్కువ కాదు కావచ్చు గానీ ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎరికేనా నీకు. ఏం జరుగుతుంది, జర ఎండలు ఎక్కువ ఎరగచ్చు. ఎండలే కాదు నీకు బల్పు కూడా. అయ్యో రంజాన్ మాసం శురువైన రోజు నా తోటి తిట్లు పడకు, ఆప ఆగమాగమైతాందడా, ఆపవా నువ్వయ్యే. అగ్గో ఒక్కలే కదా పార్టీల నుంచి పోయింది, ఇంకెవరన్నా పోతే రంగంలోకి దిగుదాం.
నువ్వు గట్లనే అనుకుంటుండు, ఉన్న ఆయంత మంది పోతారు. ఇప్పుడు ఏమైందని గంత మొత్తుకుంటున్నావు? ఇంకేం కావాలో చెప్పు. కేజ్రీవాల్ సార్ పార్టీకి ఇంకో ఎమ్మెల్యే కూడా దండం పెట్టిండు. చీపిరి కట్ట శ్రీలంకలా మైతాంది. పాపం అరవింద్ కేజ్రీవాల్ సార్ కు కష్టం మీద కష్టం వచ్చి పడుతుంది. మొన్ననేమో పాచారంలో ఓ యువకుడు కొట్టేతందుకచ్చే, అంతకు ముందేమో మోడీ సార్తో లొల్లి, ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల కొత్త రాజకీయంతో మస్తు తిప్పలబడుతుండు. మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునడు ఎవ్వరు తరం కాదని బీజేపీకి ఛాలెంజ్ చేసిన కేజ్రీవాల్ కు కొత్త పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తుర్రు. మొన్న కేజ్రీవాల్ సార్ ఛాలెంజ్ చేసిన మాపటికే గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ వాజ్పేయి పార్టీ మారితే, ఇప్పుడు బిజ్వాసస్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిందర్ సింగ్ షెకావత్ ఆప్ నీడ్స పెట్టి పువ్వు గుర్తు పార్టీ కండువా కప్పుకున్నాడు. చూసిండ్రా ఢిల్లీ రాజకీయాలు ఎట్లా జోరుగా నడుస్తున్నాయి. అసలే ఎలక్షన్ల టైం, గిట్లా పార్టీ ఎమ్మెల్యేలు వలస పోతా అంటే కేజ్రీవాల్ సార్ కు మస్తు బూలైతాందంట. మరి బీజేపీ ఆపరేషనా లేకపోతే ఆప్ వైఫల్యమో తెలియదు, కానీ ఎమ్మెల్యేలు గిట్లా పార్టీలు మారడైతే ఘోరముల్లా. ఇప్పటికే చాలా మంది బీజేపీ తోటి టచ్లున్నారని వార్తలు వినబడుతున్నాయి. మరి ఇంకెంతమంది కేజ్రీవాల్ కు షాకిస్తారో చూడాలి. ఓ కేజ్రీవాల్ సారు, చెరువు నీళ్లు పోయి చెరు వెనుక పడ్డాక ఎంత మొత్తుకున్నా వ్యర్థమే, కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఏమన్నుంటే ఇప్పుడే జర చూసుకో, లేకపోతే ఎలక్షన్లల్లా ఘోరంగా దెబ్బతింటావు. ఓకేనా అంటారు కొందరు పబ్లిక్. అసలు కథ గదన్నట్లు ఇప్పటిదాకా నా మట్టి బుర్రకు అర్థమే కాకపాయే. ఏం అర్థం కాలే, అసలు కథ ఏంది, నువ్వు మాట్లాడే దేని గురించి తులసి? గదే రంజాన్ మాసం మంచి ముహూర్తం కదా, గందుకి కేసీఆర్ సార్ మళ్ళా చర్చలు షురూ చేసిండా. ఏం చర్చలు, పక్క పార్టీలో నల్ల పార్టీలకు ఎట్లా గుంజుకోవాలనా? ఏ కాదు, ఫెడరల్ ఫ్రంట్ పెడతానంటుండు కదా, గదన్ కోసమే సార్ కేరళ పోయిండట కదా. ఏ సార్ ఎప్పటికి అట్లనే అంటాడు, ఎప్పటి నుంచో అంటాడు, అది అయ్యే పనేనా? అయితదట సార్ చేసి చూపెడతాడట కదా, కేరళ ముఖ్యమంత్రిని కూడా గిదన్ కోసమే కలిసిండు కేసీఆర్ సారు. కొన్ని దినాల సంధి సప్పుడు చేయకుండా ఉన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఇప్పుడు మళ్ళా ఫెడరల్ ఫ్రంట్ మాట తీస్తుండు. మాట తీసుడే కాదు, ఏకంగా ప్రయాణాలే మొదలు పెట్టిండు. గిన్నెల భాగంగానే కేరళ పర్యటనకు పోయిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పినరై విజయస్తో భేటీ అయిండు. కేసీఆర్ సారంట ఎంపీలు వినోద్ సంతోష్ కుమార్ ఉన్నారు. ఇక దేశంలో ఏం జరుగుతోంది, రాజకీయాలు ఎట్లున్నాయన్న దాని మీద మాట్లాడుకున్నారు. ఓ దిక్కు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయని కేసీఆర్ మాట్లాడిండంట. గదంతోనే ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేసీఆర్ సారు మతికొచ్చినప్పుడల్లా ఫెడరల్ ఫ్రంట్ అంటాండు, మళ్ళా సప్పుడు వేయకుండానే ఉంటాండు. కేసీఆర్ తోటి ఫెడరల్ ఫ్రంట్ అయ్యే పనేనా అని చాలా మంది అంటాండ్రు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారో చూడాలి. ఉత్తానే పోయి విజయస్ సార్ను కేసీఆర్ కలిసిండని అంటారా, లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ భేటీ అంటారో చూడాలి. రంగా, మరి ఇలా మసీదుకి అంకితమైనట్టున్నావు కదా, మరి గుళ్ళ గురించి ఏమన్నా ముచ్చట ఉన్నదా? హిందూ ముస్లిం బాయ్ బాయ్, మనమంతా భారతీయులం. నేను అన్ని వార్తలు తెలుసుకుంటా, అందరి దేవుళ్ళకి మొక్కుకుంటా, నా దృష్టిలో అందరు సమానమే. మరి బాసర్లో ఏమైంది, ఎరికైందా? ఏమైంది? దొంగలు పడ్డారట గుళ్ళే. గుళ్ళే దొంగలు ఎట్లా పడతారు తులసి, జోక్ కాకపోతే. నియంగానే అమ్మవారి మరకతం ఎత్తుకుపోయిండ్రట. అయ్యో మరి ఎట్లనట, ఎవరు తీసిరంట? ఏమో పాపం, విచారణకు మంత్రి సారు ఆదేశించిండట. గట్లా దేవుళ్ళ నగలకే భద్రత లేకపోతే ఎట్లా నుల్లా? భక్తులకు కష్టం వచ్చింది అనుకో దేవునికి చెప్పుకుంటారు, గదే దేవునికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? అచ్చం గిట్లనే తయారైంది మన దేవుళ్ళ పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల గుళ్ళల్లో దేవుళ్ళ ఆభరణాలు మాయమైనాయి. ఇప్పుడు బాసరాలయంలో అమ్మవారి కిరీటంలోన్న మరకథం మాయమైందంట. కొంతకాలం నుంచి ఇది కనిపిస్తనే లేదట. ఈ వార్త బయటకచ్చుడుతోటే ఒక్కసారి అందరు షాక్ అవుతుండ్రు.
హైదరాబాద్ కి ఎందిన ఓ భక్తుడు అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించిండు. దినం అభిషేకమైనాక అమ్మవారికి కిరీటం అలంకరిస్తారు. కిరీటంలో నాలుగు మరకతాలు, నాలుగు వజ్రాలు, ఒక కెంపు ఉంటాయి. ఇప్పుడు గనలో ఒక మరకతం మాయమైంది. అయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు కింద పడిపోవచ్చని ఆలయ అధికారులు చెప్తాన్రు. కానీ గింత నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సంధ్యారాణి చెప్తాంది. సార్ సమర్పించిన డొనేట్ చేయబడిన కిరీటం అది. అయితే ఆ కిరీటానికి వచ్చేసి అది బంగారు కిరీటం అండి. ఎప్పుడు మనకి బంగారు కిరీటం అమ్మవారికి ఒకటే ఉంది, ఒకటే కిరీటం ఉంది. ఇప్పుడు అమ్మవారికి అదే ఉంటుంది. దాంట్లో కర్ణ పత్రము రెండు అంటే చెవులకు తెల్లరాళ్ళు మొత్తం పెద్దవి నాలుగు ఉన్నాయి. పెద్దవి తెల్లరాళ్ళు నాలుగు, ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ ఫైవ్ ఉన్నాయి. ఎరుపు రాయి ఒకటి ఉంది. మొత్తం 10 స్టోన్స్. 10 స్టోన్స్ లో 5 ఆకుపచ్చలలో ఒక్కటి పడిపోయింది, ఒకటి మిస్ అయింది. అది గ్రీన్ కలర్ స్టోన్. అది దీంట్లో ఏది కూడా డైమండ్ అట్లాంటివి ఏం లేవు. అది ఒక నార్మల్ స్టోన్. అది నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చెప్తున్నాను. నేను అది నార్మల్ స్టోన్ ఆకుపచ్చ గ్రీన్ కలర్. 5 లో 4 ఉన్నాయి, ఒకటి లేదు. అయితే అది మళ్ళీ రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది 2 డేస్ లో. అది ఎంత కాస్ట్ ఉంటుందో మేము తెప్పించి మేము అది ఎట్లా పెట్టాలో ఆ కిరీటం బయటకు తీసి వాళ్ళు ఎవరు ఉంటారండి గోల్డ్ స్మిత్ ద్వారా మేము ఫిక్స్ చేసి మళ్ళీ అమ్మవారికి పెట్టేస్తాం. అటు దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆ చెప్పన్నే స్పందించిండు. దాని మీద విచారణకు ఆదేశించిండు. పూర్తి వివరాలతో కూడిన నివేదికనివ్వాలని పెద్ద సాలకు ఆదేశాలు జారీ చేసిండు. అబ్బా, గిట్ల గుళ్ళున్న అమ్మవారి సొమ్ముకే భద్రత కరువు అయితే జనాల పరిస్థితి ఎందుల్లా? ఓ సరస్వతమ్మ, ఇక దొంగలెవ్వలో నీకైతే ఖచ్చితంగా తెలుసు. ఇక నువ్వే చూడాలి గల పని. ఎట్లున్నాయి రోజు టింగురంగ వార్తలు? అందరూ మస్తు ఖుషి అయ్యారనుకుంటా. మళ్ళీ రేపు గీదయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99TV. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.